శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో 33వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. బాబుగీర్ బువ అని బాబాగారు మాత్రమే పిలిచే మన రామగిరి బువ జల్గం స్టేషన్లో టాంగా ఎక్కారు. నానా చంద్రకర్ పంపించిన టాంగాని టాంగావాడు చాలా చక్కగా బండి తోలుతున్నాడు. బండి చాలా అందంగా ఉంది. గుర్రాలు కూడా చాలా అందంగాను బలంగాను ఉన్నాయి. వాయు వేగంతో దూసుకుపోతూ ఉంది టాంగా. అప్పటి వరకు ఆందోళన, జలగాంలో దిగానే అసలు ఎలా నేను జామ్నీరు వెళ్ళగలను, నా దగ్గర ఉన్నవి 2 అణాలే కదా అని మనసులో ఆందోళన, చింత. కానీ బాబాగారు ఏమన్నారు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. అన్ని సౌకర్యాలు వారు ఏర్పాటు చేస్తారు. వారి ఆజ్ఞని పాటిస్తూ ఉన్నంతకాలం అసలు చింతకి తావే లేదండి. నానాసాహెబ్ చంద్రకర్ పంపించాడు టాంగాని అంటే బాబాగారు నేను రాకమునిపే చంద్రకర్కి తెలియచేశారు అనుకున్నాడు మన రామగిరి బువ. బండి రాత్రి 11 గంటలప్పుడు ప్రయాణం ప్రారంభమైంది. వేకువజామున ఒక కాలువ ప్రక్కన బండిని ఆపాడు ఆ టాంగా తోలే వ్యక్తి. అయ్యా గుర్రాలకి నీరు త్రాగిద్దాం, ఇదిగో మనకు కూడా మామిడి పళ్ళు ఉన్నాయి, బెల్లం అప్పాలు ఉన్నాయి, పేడాలు ఉన్నాయి, నేను కొద్దిగా మంచినీరు తీసుకొస్తానండి అని వెళ్ళాడు. మంచినీరు తీసుకువచ్చాడు. వీటిని తినండి సుఖంగా అంటున్నాడు. కానీ రామగిరి బువకి మనసులో సంకోచం. ఫ్యాంటు వేసుకొని ఉన్నాడు ఆ టాంగా తోలే వ్యక్తి. చుట్టూ ఉంది, మీసాలు ఉంది, గడ్డం ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇతనేమన్నా ముసల్మానా అని ఒక సంకోచం. మరి ముసల్మాన్ చేతితో ఇచ్చిన పదార్థాన్ని తినవచ్చా అని సంకోచం. మత వివక్ష ఎంతగా రక్తంలో ఇమిడిపోయిందో చూడండి. ఖచ్చితంగా ఇటువంటి వివక్షను తొలగించేందుకే భగవంతుడు సాయి సమర్థులుగా అవతరించింది. వారు హిందువుల్ని మహమ్మదీయుల్ని ప్రేమగా ఐక్యం చేసే ప్రయత్నమే చేశారు. వారు అందుకే అవతరించారు. అప్పుడు ఆ టాంగా నడిపే వ్యక్తి చెప్పాడు, అయ్యా నేను హిందువుని, గఢ్వాల్ క్షత్రియ పుత్రుణ్ణి, రాజపుత్ర జాతివాణ్ణి, పైపెచ్చు ఈ తినుబండారాలన్నీ కూడా నానాసాహెబ్ చంద్రకరే మీకోసం పంపాడండి, కాబట్టి నిస్సంకోచంగా మీరు వీటిని స్వీకరించండి. అమ్మయ్య గాలి పీల్చుకున్నాడు. సరే తిన్నారు, తిరిగి బండి కట్టుకున్నారు. ప్రయాణం సాగింది. సూర్యోదయం అయ్యేసరికి ఆ జామనీరు ఊర్లోకి బండి ప్రవేశించింది. మరి ప్రకృతి పిలుపు, మూత్ర విసర్జనకు వెళ్ళవలసి వచ్చింది. రామగిరి బువ కొంచెం ప్రక్కకు వెళ్ళాడు. విసర్జన చేసి వచ్చేసరికి ఆశ్చర్యకరంగా గుర్రము లేదు, బండి లేదు, ఆ టాంగా తోలిన వ్యక్తి లేడు. ఆశ్చర్యపోయాడు. చూస్తే పక్కన చంద్రకర్ గారి ఆఫీస్ కార్యాలయం ఉంది. అందులోకి వెళ్ళి చంద్రకర్ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. వారు అడ్రస్ చెప్పారు. అలా అడ్రస్ కనుక్కొని సులభంగానే చంద్రకర్ ఇంటి ముందుకు వెళ్ళాడు. అరుగుపైన కూర్చున్నాడు. చంద్రకర్ అతడిని ఇంటిలోకి పిలిపించుకున్నాడు. ఇంటిలోకి వెళ్ళంగానే రామగిరి బువ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏం చేస్తున్నారంటే చంద్రకర్ వీళ్ళందరూ నవచండీ హవనం మరియు దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే రామగిరి బువ చంద్రకర్ ఇంటికి వెళ్ళేసరికి మైనతాయి, చంద్రకర్ గారి అమ్మాయి, ప్రసవ వేదన పడుతూ ఉంది కదా, కాబట్టి ఆ కష్టం ఆ బాధ తొలగించేందుకు వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు, నవచండీ హవనం మరియు దుర్గా సప్తశతి పారాయణ. ఆశ్చర్యపోయాడు రామగిరి బువ. సరే లోనికి వెళ్ళాడు. బాబాగారు ఇచ్చిన ఆ మాధవరావు అట్కర్ రాసిన ఆ పాట ఉండే చీటీని ఇచ్చారు చంద్రకర్కి. బాబాగారు పంపిన ఊది పొట్లాన్ని ఇచ్చి, అయ్యా బాబాగారు నన్ను స్వయంగా మీ వద్దకు పంపారు, ఇదిగో ఈ రెండు మీకు ఇమ్మన్నారు, మీ ఇంట్లో కాసేపు కూర్చొని మీ యోగక్షేమాలు కనుక్కొని మా ఊరికి వెళ్ళమని వారు ఆజ్ఞాపించారండి. చాలా సంతోషం కలిగింది చంద్రకర్కి. కారణం ఏంటి అనంటే అమ్మాయి ప్రసవేదన పడుతూ ఉంది, ఇంట్లో ఊది అయితే లేదు. వెంటనే భార్యను పిలిచాడు. ఇదిగో బాబాగారు ఊది పంపారు, గ్లాసుడు నీళ్ళల్లో ఊదిని కొద్దిగా కలుపు, అమ్మాయి చెత్త త్రాగించు. వెంటనే ఆవిడ పనిచేశారు. ఊది కలిపిన నీరు త్రాగగానే తక్షణం అమ్మాయి ప్రసవ వేదన తొలగిపోయిందండి. కాసేపట్లోనే సుఖంగా ప్రసవించింది. అలా గండం గడిచింది. బాబాగారు అమ్మాయి ప్రార్థనని ఆలకించి ఆ అమ్మాయిని ఆ విధంగా కాపాడారు. అప్పటి వరకు ఉన్న ఆందోళన ఆదుర్ద అందరిలోనూ తొలగిపోయింది. అందరూ తాపిగా కూర్చున్నారు. అప్పుడు రామగిరి బువ వెతుక్కుంటూ ఉన్నాడు తనని జలగాము నుండి ఇంత దూరం తీసుకువచ్చిన ఆ టాంగావాడి ఏడి, ఆ టాంగా బండి ఏది అని.
అడిగాడు చంద్రకర్ని, అయ్యా మీరు నా కోసం టాంగా పంపారు కదా జలగాంకి, ఆ టాంగా వాడేడి, ఆ టాంగా బండేది, ఇక్కడ నాకు వాడు కనిపించడం లేదేంటి అని అడిగాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం చంద్రకర్ వంతయింది. అయ్యా టాంగా ఏంటి, టాంగా నడిపినవాడేంటి, నేను టాంగాను అసలు పంపలేదు జలగాంకి, కారణం ఏంటి అంటే మీరు వస్తున్నట్టు నాకు తెలియదు కదా, మరి నేను టాంగా పంపడం ఏంటి అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రామగిరి బోవా వంతయింది. అదేంటి మీరు పంపలేదా? లేదండి, నేను స్టేషన్లో బండి దిగంగానే బాపు గిరిబో ఎవరండి అంటూ ఒక వ్యక్తి వచ్చాడు, చంద్రకర్ గారు మీకోసం టాంగాను పంపారు అన్నాడు, నన్ను తీసుకెళ్ళి టాంగాలో కూర్చోబెట్టాడు, మీ ఊరి వరకు తీసుకొచ్చాడని కథనంతా చెప్పాడు. అప్పుడు అర్థమైంది చంద్రకర్కిను, రామగిరి బోవాకి, ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారు? భక్తవత్సలుడైన బాబాగారు తప్ప ఎవరు చేయగలరు ఇటువంటివి? అప్పుడు ఇద్దరికీ బాబాగారికి తమ భక్తుల పట్ల ఉండే వాత్సల్యం ప్రేమ అర్థమయ్యాయి. ఇది జామ్నేర్ లీల. బాబాగారి లీల వేరుగా ఉండదండి, అందులో బోధ వేరుగా ఉండదు. మరి ఇప్పటిదాకా మనం దర్శించుకున్న లీలలో బాబాగారు ఎంతటి బోధను మిళితం చేశారో ఒక్కసారి గమనిద్దాం. మాయతాయి చేసిన ప్రార్థనను ఆలకించారు బాబాగారు. ఊదిని పంపి మరి తమ భక్తురాల్ని కాపాడుకున్నారు. సహాయాన్ని కానీ సలహాన్ని కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను, దానికి సమయం కానీ ప్రదేశం కానీ అవసరం లేనేలేదు. ఆర్తిగా ప్రార్థించింది బాబాగారు ఆలకించారు, ఒకటి. రెండవది, రామగిరి బువ చంద్రకర్ ఇంటికి వచ్చేసరికి చంద్రకర్ ఇంటిలో మైనతాయి ప్రసవ వేదన పడుతూ ఉంది. మరి ఊది తీసుకొచ్చాడు, ఊది కలిపిన నీళ్లు త్రాగించారు, అమ్మాయి వేదన తొలగింది, సుఖంగా ప్రసవించింది. ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి కష్ట సమయంలో ఎప్పుడైనా మనకు ఎదురైనా అటువంటి కష్ట సమయంలో షిరిడి నుండి ఎవరైనా ఒక సాధువు వచ్చేసినా, లేదా మన బంధువో మన మిత్రుడో వచ్చినా, లేదా షిరిడి నుండి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మన కోసం ఫోన్ చేసినా, షిరిడి బాబాగారి ఊది ప్రసాదం వచ్చినా, బాబాగారి చిత్రపటం వచ్చినా, బాబాగారి సద్గ్రంథం సచ్చరిత్ర వచ్చినా, ఆ కష్టంలో నేనున్నాను మిమ్మల్ని ఆదుకునేందుకు అని సద్గురువు మనకిస్తున్న అభయంగా భావించవచ్చు. అదే జరిగింది. ఖచ్చితంగా ఆ వేదన పడుతున్న సమయంలో సాధువు వచ్చాడు, షిరిడి ఊది వచ్చింది, షిరిడి ఊది ద్వారా అమ్మాయి వేదన తొలగింది, సుఖంగా ప్రసవించింది. అంటే ఆ కష్టాన్ని ఆ గండాన్ని తొలగించారు బాబా ఆ విధంగా. కాబట్టి బాబాగారి అభయం ఆ రూపంలో వచ్చింది అని మనం విశ్వసించవచ్చు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. 6వ అధ్యాయం ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, రామనవమి సందర్భంగా రామకథ సంకీర్తన షిరిడిలో చేసేవారు కదా, బాలబువ షిరిడికి వెళ్ళి బాబాగారి సన్నిధిలో రామ సంకీర్తన చేయాలి అని అతని కోరిక. దీక్షిత్ గారి దగ్గరికి వెళ్ళాడు. దీక్షిత్ గారితో తన కోరికను చెప్పుకున్నాడు. దీక్షిత్ చెప్పారు, అయ్యా మీరు వచ్చి షిరిడికి వచ్చి సంకీర్తన చేస్తే మంచిదే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీనికి బాబాగారి అనుమతి కావాలి, మీ సంభావన విషయం కూడా బాబాగారి నిర్ణయం ప్రకారం ఉంటుంది, కాకుంటే నేను షిరిడి వెళ్తాను, బాబాగారిని ప్రేమగా మీ కోరిక తెలుపుతాను, వారి సమ్మతి తీసుకుని మీకు లేఖ రాస్తాను, దారి ఖర్చులకు మీరు ఏమాత్రం భయపడద్దు, మీరు నింపాతిగా షిరిడికి రండి అని, షిరిడికి ఎప్పుడు వెళ్ళాలి, బాబాగారి అనుమతి ఎలా ఉండాలి అని చర్చించుకుంటూ ఉన్న సమయంలో హఠాత్తుగా కాక మహాజన్ వచ్చారు షిరిడి నుండి. షిరిడి ప్రసాదాన్ని తెచ్చాడు, వీళ్ళిద్దరికీ పంచారు, వెళ్ళిపోయారు. అంటే అక్కడేమైంది, ఒక సంకల్పం మంచిది షిరిడికి వెళ్ళాలని, షిరిడిలో రామకథ సంకీర్తన చేయాలి అని, అటువంటి సంకల్పం గురించి అక్కడ చర్చ జరుగుతూ ఉండగా షిరిడి నుండి వచ్చిన కాక మహాజన్ వచ్చాడు, షిరిడి ప్రసాదం వచ్చింది. తర్వాత బాలబువ షిరిడి వెళ్ళారు, బాబాగారి సన్నిధిలో కథా సంకీర్తన చేశారు, బాబాగారు 150 రూపాయల సంభావన ఇచ్చారు. అంటే ఒక సంకల్పం గురించి చర్చ జరుగుతూ ఉంటే షిరిడి నుండి వ్యక్తి రావడమో, బాబాగారి ఊది రావడమో, బాబాగారి ప్రసాదం రావడమో జరిగితే ఆ సంకల్పం నెరవేరుతుంది అని బాబాగారి ఆశీర్వాదంగా భావించవచ్చును. కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని చర్చించుకుంటూ ఉండగా షిరిడి నుండి మన మిత్రులు వచ్చినా, బంధువులు వచ్చినా, లేదా తెలియని వాళ్ళు అప్రయత్నంగా ఆ సమయంలో మన ఇంటికి వచ్చినా, షిరిడి నుండి ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా, బాబాగారి గ్రంథం చిత్రపటం ఉది ప్రసాదం వచ్చినా, మనం ఏ కార్యం గురించి అయితే చర్చించుకుంటూ ఉన్నామో అది నిర్విఘ్నంగా జరుగుతుంది అని బాబాగారు మనకు ఆ సమయంలో
తెలియచేస్తున్న సమ్మతిగా భావించవచ్చు, వారి ఆశీర్వాదంగానూ భావించవచ్చును. ఇది రెండవది. మూడవది, రామగిరి బువ్వ చంద్రకర్ ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నవచండీ హవనం మరియు దుర్గా సప్తశతి పారాయణ చేస్తున్నారు. రామగిరి బువ్వ ఆశ్చర్యపోయాడు అని మనం చెప్పుకున్నాం. హేమడ్ పంత్ గారు ఆశ్చర్యపోయాడు అనే రాశారు. ఇది వదిలిపెట్టి ఈ అధ్యాయం మనం పూర్తి చేసుకోవచ్చు, కానీ ఏ ఉద్దేశంతో రామగిరి బువ్వ ఆశ్చర్యపోయాడు అని హేమడ్ పంత్ గారి చేత బాబా గారు రాయించారో తెలుసుకోకపోతే అందులో ఫలితం ఏముంటుంది. కాబట్టి ఎందుకని హేమడ్ పంత్ గారు ఈ మాట రాయవలసి వచ్చింది అని అంటే, స్పష్టంగా తెలుసు రామగిరి బువ్వకి బాబా గారు చంద్రకర్ కుటుంబం పట్ల ప్రేమతో అప్పటికప్పుడు షిరిడి నుండి తనని వాళ్ళ ఊరికి పంపారు, ఊది ఇచ్చి పంపారు. బాబాగారు వీరి కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తే ఇక్కడ వీళ్ళు నింపాదిగా వేరే కార్యక్రమం జరుగుతుంది. అంటే బాబాగారి స్మరణలో కాకుండా ఈ కష్టాన్ని ఆ బాధని నివారించమని ప్రత్యామ్నాయంగా వేరే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ బాబాగారు మాత్రం అమ్మాయి చేసిన ప్రార్థనను ఆలకించి, చూడండి భక్తురాలను రక్షించుకోవడం కోసంగా ఆశ్చర్యకరంగా ఆ టాంగా తొలిన వ్యక్తి తామే అయ్యారా, టాంగా తామే అయ్యారా, అంటే గుర్రబండి తామే అయ్యారా, గుర్రం తామే అయ్యారా, ఇక మంచినీరు, బెల్లపు అప్పాలు, పేడాలు, మామిడి పళ్ళు, ఇలా భగవంతుడు తన భక్తుల కోసం, తన భక్తుడిని రక్షించుకోవడం కోసం ఎన్ని రూపాలు పొందాడో, ఎంత శ్రమకి లోనయ్యారో. ఇంతటి ప్రేమని బాబాగారు వారి పట్ల చూపి వీరి కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే వీరి స్మరణ ఎక్కడ ఉంది, వీరు చేసిన ప్రయత్నం ఎటువంటిదో మనం గమనించవచ్చు. అందుకు బాబాగారు కోరుకునేది అనన్యమైన ప్రేమ ఒక్కటి చాలండి. ఒక్కసారి ప్రేమగా వారి వైపు చూస్తే జీవితాంతం మనకు వారు అంకితమైపోతారు అంటారు హేమడ్ పంత్ గారు. ప్రేమగా ఒక్కసారి పిలిచామా, ఆయన మనల్ని మర్చిపోరు. ఎప్పుడైనా సరే ప్రేమగా పిలవండి, ఆయన ఓ అని పలుకుతారు. కాబట్టి పిలిస్తే పలికే దైవం సద్గురు సాయి సమర్థులు. బాబాగారు మన నుంచి ఆశించేది కేవలం ప్రేమని మాత్రమే.